हाय एवरीवन, ఈ రోజు క్లాస్ లో డెసిమల్ ఫామ్ లో ఎలా రాయాలి. లాస్ట్ క్లాస్ లో ఏం చేసాం అంటే టెర్మినేటింగ్ గా నాన్ టెర్మినేటింగ్ గా డివిజన్ చేయకుండానే చేసాం. ఇప్పుడు ఏం నేర్చుకుంటారు అంటే ఇక్కడ కూడా డివిజన్ చేయకుండా డివైడ్ చేసిన తర్వాత వచ్చే ఆన్సర్ వేస్తాం. డివిజన్ ఏ చేయడం లేదు, కానీ డివిజన్ తర్వాత వచ్చే ఆన్సర్ ని వేయాలంట డివైడ్ చేయకుండా. ఎలా చేయాలో నేను చూపు. రైట్ ఇన్ డెసిమల్ ఫామ్ without actual division. Division చేయకుండా దీన్ని decimal form లో రాయాలి. పైన ఉన్నది 35, కింద 50. ముందు ఏమైనా cancellation పోతుందేమో చెక్ చేసుకోవాలి, దాని తర్వాత మిగతా స్టార్ట్ చేసుకోవాలి. cancellation 5 7, సార్ 5 10, సార్ కాబట్టి ఎంత వస్తుంది? 7/10. 10 అంటే ఎన్ని జీరోస్ ఉన్నాయి? ఒక్క జీరో. ఒక జీరో కాబట్టి ఒక డెసిమల్ పాయింట్ వెనక్కి వెళ్తుంది. పాయింట్ ఎక్కడా లేదంటే ఈ చివరిలో ఉన్నట్టు ఒక ప్లేస్ వెనక్కి, అంటే 0.7. ముందర ఏం లేదు కాబట్టి ఏం పెట్టుకుంటాం? 0.7. ఒక జీరో అంటే ఒక డెసిమల్ ప్లేస్, రెండు జీరోస్ ఉంటే రెండు డెసిమల్ ప్లేసెస్ వెనక్కి కదులుతుంది లెఫ్ట్ సైడ్. కాబట్టి 7/10 అంటే ఎంత? 0.7. చాలా సింపుల్ అయిపోయింది, ఇది క్యాన్సిలేషన్తోనే అయిపోయింది. మనం కింద 10 ఉంది కాబట్టి మనం డివైడ్ చేయకుండా వేయొచ్చు. కాబట్టి కింద 10 లో వచ్చేటట్లు చూసుకోవాలి మనం. డివైడ్ చేయకుండా ఆన్సర్ చెప్పాలంటే కింద 10 లో వస్తే అన్ని డెసిమల్ ప్లేసులు మూవ్ అవుతుంది అంతే. సెకండ్ క్వశ్చన్ 21/25. క్యాన్సిలేషన్ పోదు, 21 25 ఒకే టేబుల్ తో పోదు, కాబట్టి ఇలాగే రాసుకుందాం. 21/ డినామినేటర్ ను ఫ్యాక్టర్స్ చేయాలి, ప్రైమ్ ఫ్యాక్టర్స్. 25 ఎంత పోతుంది? 5 5, సార్ ఎస్ 5 25 ను 5 5, సార్ రాసుకోవచ్చు. మన కింద ఉండాల్సింది ఏమి? టెన్స్. టెన్స్ ఉంటే డివైడ్ చేయకుండా వేసేయచ్చు. కాబట్టి టెన్స్ వచ్చేటట్టు చేసుకోవాలి మనం. ఎలాగే టెన్ వచ్చేటట్టు చేయాలంటే 5 ఉంది కాబట్టి ఒక 5 కు ఒక 2, 5 2 సార్ 10. ఇంకో 5 ఉంది కాబట్టి ఇంకో 2, 5 2 సార్ 10 అవుతుంది. 5 2 సార్ 10 అవుతుంది. 10 10 అయినప్పుడు జీరోస్ వస్తాయండి. జీరోస్ ఉన్నప్పుడు డైరెక్ట్ గా డెసిమల్ రాయొచ్చు. కింద రెండు 2 రాసుకున్నామంటే డినామినేటర్ లో పైన కూడా ఏం చేయాలి, ఎందుకంటే ఇదంతా క్యాన్సిల్ పోతే మళ్ళీ క్వశ్చన్ ఏ ఉంటుంది. 21/25 ఉంది, 5 5 సార్ 25 రాశాను. పైన రెండు 2 తో కింద రెండు 2 తో న్యూమరేటర్ను డినామినేటర్ను మల్టిప్లై చేసుకున్నాను. ఎందువల్ల అంటే 5 2 సార్ 10 అవుతుంది, ఇక్కడ 5 2 సార్ 10 అవుతుంది, జీరోస్ వస్తాయి కాబట్టి. కింద రాసుకుంటే పైన కూడా రాసుకోవాల్సిన న్యూమరేటర్ లో. ఇప్పుడు చూడు, 21 2 2, కింద 5 2 సార్ 10, ఇంకో 5 2 సార్ 10, కింద 10 10 సార్ ఎంత అవుతుంది? 10 10 సార్ 100. పైన 21 2 సార్ 42, 42 2 సార్ 84, 21 2 42 42 84. కింద ఎన్ని జీరోస్ ఉన్నాయి? 2 జీరోస్. కాబట్టి 2 డెసిమల్ ప్లేసెస్ వెనక్కి పంపించాలి. 2 డెసిమల్ ప్లేసెస్ అంటే ఇక్కడ ఉంటుంది పాయింట్, ఎక్కడ లేదంటే 2 ప్లేసెస్ 1 2 ప్లేసెస్ బ్యాక్, అంటే పాయింట్ పాయింట్ ముందర ఏం లేనప్పుడు ఏం పెట్టుకుంటాము? 0. సో 0.84 దీని ఆన్సర్. డివైడ్ చేయలేదు ఇక్కడ, కింద జీరోస్ వచ్చినట్టు చేసుకుంటున్నాం. అంటే ఎన్ని ఫైల్ ఉంటే అన్ని 2 రాసుకోవాలి, ఎన్ని 2 ఉంటే అన్ని 5 రాసుకోవాలి. అలా రాసినప్పుడు కింద అన్ని జీరోస్ అవుతాయి. థర్డ్ క్వశ్చన్ 7/8. 7/8 నేమ్ రాయచ్చు, 2 2 సార్ 4, 4 2 సార్, ఇది పక్కన చేసుకోండి, ప్రైమ్ ఫ్యాక్టర్స్ చేసుకోండి. 2 2 సార్ 4, 4 2 సార్ 8. ఎన్ని 2స్ ఉన్నాయి కింద డినామినేటర్లో? 3 ఉన్నాయి 2స్, కాబట్టి 3 5స్ కావాలి మనకు ఖచ్చితంగా. సో 7/2 × 2 × 2 ఏం చేస్తున్నామంటే 5 × 5 × 5. పైన కూడా న్యూమరేటర్లో 5 × 5 × 5, ఎందుకంటే 2 5 సార్ 10, 2 5 సార్ 10, 2 5 సార్ 10 అవుతుంది. కింద డినామినేటర్లో 2 5 సార్ 10, 2 5 సార్ 10, 2 5 సార్ 10. ఇలా కింద డినామినేటర్లు అన్ని 10 అవుతాయి కాబట్టి మనం డివిజన్ అనేది చేయకుండానే వేయచ్చు కాబట్టి ఇలా చేస్తాం. పైన న్యూమరేటర్లో 7 × 5 × 5 × 5. సో ఎన్ని 10లు? 1 2 3. 10 × 10 × 10 3 జీరోస్, 1000.
1000 అంటే 3 ప్లేసెస్ ఇక్కడ నుంచి 1 2 3 0.875. ఈ విధంగా సింపుల్ ఏ క్వశ్చన్ అయినా కూడా చేసేయచ్చు. ఇప్పుడు ఇక్కడైతే ఇది ఇంకా సింపుల్. ఎన్ని టూస్ ఉన్నాయి? 3 టూస్ ఉన్నాయి. 5స్ ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. అంటే ఒక 5 తక్కువ ఉంది కాబట్టి పైన ఒకటి కింద ఒకటి 5 తో మల్టిప్లై చేస్తే సరిపోతుంది. ఇది చూడండి చాలా సింపుల్ గా చెప్తారు. ఫోర్త్ క్వశ్చన్ 23/2 × 2 × 2 క్యూబ్ అంటే 5 స్క్వేర్ అంటే 5 × 5. ఎన్ని టూలు? 3 టూస్ ఉన్నాయి, 2 5స్ ఉన్నాయి, ఇంకొక 5 అవసరం. సో 23/2 × 2 × 2 5 × 5 కాబట్టి పైన ఒక 5 కింద ఒక 5 రాసుకుంటే 3 టూస్ 3 5స్ అయితే సరిపోతుంది. పైన 23 5s are 5 3 15, 5 2 10 మనకి 11, కింద వచ్చేసి 2 5 10, 2 5 10, 2 5 10, 3 10 10 10 10. అప్పుడు ఏమవుతుందంటే 115/5 2 10 5 2 10 5 2 10 3 10 కాబట్టి 1000. 3 ప్లేసెస్ 1 2 3 1 2 3 0.115. ఇలాగా సింపుల్ గా మీరు చేసేసి ఈ క్వశ్చన్ మీరు చేసేసారు. ఇంకొకటి డివిజన్ కా చేయకుండానే ఎలా డెసిమల్ ఫామ్ లో రాయాలో నేర్చుకున్నారు కదా. ఇప్పుడు డివిజన్ రూల్ అంటే ఏందో చూద్దాం. అంటే ముందు 4th క్లాస్ 5th క్లాస్ ఆ టైంలోనే మీకు డివిజన్ రూల్ అనేది వచ్చి ఉంటుంది. రాకపోయినా ఇప్పుడు గుర్తు లేకపోయినా ఒకసారి చూడండి ఏంది డివిజన్ రూల్ అంటే. ఫర్ ఎగ్జాంపుల్ ఒక డివిజన్ తీసుకున్నాం అనుకోండి, 4 టేబుల్తో 27 డివైడ్ చేయమని చెప్పిన అనుకోండి. ఎలా డివైడ్ చేస్తాం దీన్ని? 4 6 are 24, సో రిమైండర్ 3 అని రాస్తాం. వీటిని ఏమని పిలుస్తాం? ఫస్ట్ ఇక్కడ ఉండేదాన్ని ఏమంటాం, ఇక్కడ ఉండేదాన్ని ఏమంటాం, ఇదేది ఇదేది, ఇది అందరికి తెలుసు. దీని ఏమంటారు? రిమైండర్ అంటాం. ఇంకా ఇక్కడ ఉండేది దీని ఏమని పిలుస్తాం? కోషెంట్. ఇక్కడ ఉండేదాన్ని కోషెంట్ అని పిలుస్తాం. ఇది డివైజర్, డివైడ్ చేస్తాం అది. డివైజర్, కోషెంట్, రిమైండర్, ఇక్కడ ఫైన్ అనేది మీ మధ్యలో మెయిన్. డివిడెండ్ అంటాం. ఇది డివిడెండ్, ఇది డివైజర్, కోషెంట్, రిమైండర్. ఏం జరుగుతోంది ఇక్కడ? డివిజన్ అంటే ఏం జరుగుతుంది? ఏం చేసినట్టు మనం ఇక్కడ 27/4 చేసినాం. 4తో 27 డివైడ్ చేశాం. అంటే దీని మీనింగ్ ఏమంటే 27 రావడానికి, ఆన్సర్ 27 రావడానికి నేను దేనితో డివైడ్ చేస్తున్నా? 4తో డివైడ్ చేస్తున్నా. 4తో డివైడ్ చేసినప్పుడు ఎన్ని టైమ్స్ పోతుంది? 4 6 are పోతుంది. 4 6 are 24 పోయి రిమైండర్ ఎంత మిగులుతుంది? 3. సో 27 అనేది రావాలంటే 4ను 6 టైమ్స్ చేసి దానికి 3 యాడ్ చేస్తున్నా. 4 6 are 24 + 3 = 27. ఇది యాక్చువల్గా డివిజన్ జరుగుతుంది ప్రాసెస్. 27 అనే నెంబర్ను 4తో డివైడ్ చేసినప్పుడు మల్టిప్లికేషన్ 6 టైమ్స్ అయిన తర్వాత రిమైండర్ 3 మిగిలింది. అంటే ఇంకో 3 యాడ్ చేస్తే ఇంత వస్తుంది అనేది. దీన్నే డివిజన్ రూల్ అంట. 27 అనేది ఏమి? డివిడెండ్. 4 అనేది డివైజర్. 6 కోషెంట్ ప్లస్ 3 అనేది రిమైండర్. మీరు చిన్నప్పుడు ఇదే నేర్చుకునేటారు. 4th క్లాస్ 5th క్లాస్ ఆర్ 6th క్లాస్లో డివిజన్ రూల్ అంటే ఇదే నేర్చుకునేటారు. డివిడెండ్ ఆర్ డివిజన్ ఫార్ములా అంటారు. డివిడెండ్ ఈక్వల్ టు డివైజర్ ఇంటూ కోషెంట్ ప్లస్ రిమైండర్. చాలాసార్లు రాసి ఉంటాం, నేర్చుకొని ఉంటాం, 9th క్లాస్లో కూడా వచ్చి ఉంటాం. డివిడెండ్ ఈక్వల్ టు డివైజర్ ఇంటూ కోషెంట్ ప్లస్ రిమైండర్. దీన్నే డివిజన్ అల్గారిథమ్గా రాస్తాం.
ఆ డివిజన్ లెమ్మ అన్నారు. డివిజన్ లెమ్మ ఆర్ డివిజన్ ఆల్గోరిథం, ఇది యూక్లిడ్స్ డివిజన్ లెమ్మ అని పిలుస్తాం, యూక్లిడ్స్ డివిజన్ ఆల్గోరిథం అని పిలుస్తాం. ఎలా రాస్తామంటే, నంబర్స్ ఉన్నాయి కదా, నంబర్స్ ప్లేస్ లో ఏమైనా ఉండొచ్చు అనుకుంటాం, అంటే డివిడెండ్ అనేది సంథింగ్ ఏ అనుకుంటాం. ఇక్కడ సమ్ నంబర్ ఏ ఇస్ ఈక్వల్ టు డివైజర్, దేంతో డివైడ్ చేస్తున్నాం అంటే బీతో డివైడ్ చేస్తున్నాం అనుకుందాం. ఇక్కడ బీతో డివైడ్ చేస్తున్నాం, దేన్ని డివైడ్ చేస్తున్నాము, ఏ డివైడ్ చేస్తున్నాము. కోషెంట్ ఎంత వచ్చిందంటే కోషెంట్ ఎంతో తెలియదు కాబట్టి క్యూ అనుకున్నాం, ప్లస్ రిమైండర్ కూడా తెలియదు కాబట్టి అనుకున్నాం ఆర్ అనుకున్నాం. సో ఏ ఇస్ ఈక్వల్ టు బి ఇంటూ క్యూ, బిక్యూ ప్లస్ ఆర్ అనేది డివిజన్ ఆల్గోరిథం అంటాం. ఏ ఇస్ ఈక్వల్ టు బిక్యూ ప్లస్ ఆర్, దీని మీనింగ్ ఏమి, ఏను బితో డివైడ్ చేస్తుంటే దాని క్వశ్చన్ క్యూ వచ్చింది, రిమైండర్ ఆర్ వచ్చింది. అంటే డివిజన్ రూపంలో చూపించాలంటే దీన్నే ఏను బితో డివైడ్ చేస్తుంటే క్వశ్చన్ క్యూ వచ్చి దాని ప్రాసెస్ జరిగి రిమైండర్ ఎంత మిగిలింది, ఆర్ మిగిలింది. ఏ అనే దాన్ని బితో డివైడ్ చేస్తున్న క్వశ్చన్ క్యూ వచ్చింది, రిమైండర్ ఆర్ వచ్చింది అని. అంటే దీని మీనింగ్ ఏ బై బి అని, నేనేం చేస్తున్నాను, ఏను బితో డివైడ్ చేసినప్పుడు వచ్చే రిమైండర్ ఆర్ క్వశ్చన్ క్యూ అనేదాన్ని డివిజన్ లెమ్మా రూపంలో రాస్తున్నాం. దీన్నే డివిజన్ రూల్ అంటారు. డివిజన్ లెమ్మా అంటే ఆ నంబర్లు కాకుండా ఆల్ఫాబెట్ ఏదో ఒకటి యూజ్ చేసుకొని చేసింది. ఏ ఇస్ ఈక్వల్ టు బి ఇంటూ క్యూ, బిక్యూ ప్లస్ ఆర్. జనరల్గా మీరు ప్రతిసారి రిమైండర్ గమనిస్తే ఇక్కడ ఈ రిమైండర్ని చూడండి, ఎంత ఉంది రిమైండర్, త్రీ. డివైజర్ ఎంత, ఫోర్. ఇక్కడ ఉండే వాల్యూ ఎప్పుడు దీనికంటే తక్కువ అయితేనే స్టాప్ చేస్తాం. రిమైండర్ ఎప్పుడు దీనికంటే తక్కువ, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫైవ్ వచ్చింది అనుకో, స్టాప్ చేసింటామా, స్టాప్ చేయి, మళ్ళీ ఫోర్ వన్ జార్ ఫోర్ వేసింటాం. ఇక్కడ ఫోర్ వచ్చింది అనుకో, ఫోర్ వన్ జార్ ఫోర్ వేస్తాం, రిమైండర్ జీరో అయిపోతుంది. ఇక్కడ ఉండే వాల్యూ రిమైండర్ ఎప్పుడు దేనికంటే చిన్నది, డివైజర్ కంటే ఎప్పుడు చిన్నది, లేకపోతే మళ్ళీ డివైడ్ చేసుకుంటూ ఉంటాం, డివైజర్ కంటే చిన్నదే ఉండాలి ఎప్పుడు. సో ఆర్ ఈ రిమైండర్ ఉంది కదా, ఎప్పుడు దేనికంటే చిన్నది ఉండాలి, డివైజర్. డివైజర్ ఏది మనకి ఇక్కడ, డివైజర్ బి. సో ఆర్ ఈస్ ఆల్వేస్ లెస్ దాన్ బి, అర్థమవుతుందా. ఆర్ అనే రిమైండర్ ఎప్పుడు బి కంటే చిన్నది ఉండాలి, లేకపోతే మళ్ళీ డివిజన్ చేస్తాం. ఆర్ ఈస్ లెస్ దాన్ బి అండ్ ఆర్ అనేది మైనస్లో ఉండకూడదు, ఏముండాలి, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు జీరో. వస్తే రిమైండర్ జీరో రావాలా, లేదా జీరో కంటే ఎక్కువ రావాలి, జీరో కంటే తక్కువ రిమైండర్ రాదు. కాబట్టి ఆర్ అనేది ఎప్పుడు గ్రేటర్ దాన్ జీరో ఉండాలా, ఆర్ అనేది దేనికంటే చిన్నది ఉండాలా, ఈ రిమైండర్ ఎప్పుడు ఇక్కడ ఉండే డివైజర్ ఉంది కదా, డివైజర్ కంటే చిన్నదే ఉండాలి, లేదంటే మళ్ళీ ఇంకోసారి డివిజన్ పోతుంది. ఇప్పుడు సిక్స్ ఉంది అనుకోండి, మళ్ళీ ఫోర్ వన్ సార్ ఫోర్ చేసింటాం, వచ్చిందంటే సిక్స్. కాబట్టి ఆర్ ఇస్ లెస్ దాన్ బి అండ్ ఆర్ ఇస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు జీరో. దీన్నే మనం ఏమని పిలుస్తాము, డివిజన్ ఆల్గోరిథం. డివిజన్ ఆల్గోరిథం ఎలా రాసుకుంటాం, ఏ ఇస్ ఈక్వల్ టు బిక్యూ ప్లస్ ఆర్ వేర్ ఆర్ ఇస్ లెస్ దాన్ బి అండ్ ఆర్ ఇస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు జీరో. ఆర్ ఎప్పుడు రిమైండర్ ఎప్పుడు డివైజర్ కంటే చిన్నదే ఉండాలి, డివైజర్ కంటే పెద్దది వచ్చినా ఈక్వల్ వచ్చినా కూడా మళ్ళీ డివైడ్ చేయొచ్చు, దీన్నే డివిజన్ ఆల్గోరిథం అంటాం. కొన్ని క్వశ్చన్స్ మనం తీసుకొని ఈ ఫామ్ లో ఎలా రాయాలా, యూక్లిడ్స్ డివిజన్ లెమ్మా ఫామ్ లో, యూక్లిడ్స్ డివిజన్ ఆల్గోరిథం ఫామ్ లో రాయమని చెప్తాడు. రైట్ ఫాలోయింగ్ డివిజన్ యూక్లిడ్స్ డివిజన్ ఆల్గోరిథం ఫామ్. ఎలా రాయాలి నేను చూద్దాం, నేను ఒక క్వశ్చన్ తీసుకుంటాను, ఏదో ఒకటి 37/5 ఉంది అనుకోండి, దీన్ని యూక్లిడ్ డివిజన్ ఆల్గోరిథం లేదా ఆ ఫామ్లో రాయాలి. ఎలా రాయాలి, ఇప్పుడు దేన్ని డివైడ్ చేస్తున్నాం, 37 దేంతో డివైడ్ చేస్తున్నాం, 5. 5 తో 37 డివైడ్ చేస్తే ఎన్ని టైమ్స్ పోతుంది, 5 7 0. 5 7 0 ఎంత, 35. 35 అంటే ఎంత రిమైండర్, ఇంకా 37 లో 35 పోతే 2 రిమైండర్. సో 2 ఇస్ ద రిమైండర్. ఇప్పుడు ఇక్కడ ఏ ఇస్ ఈక్వల్ టు 37, బి ఇస్ ఈక్వల్ టు 5, క్యూ ఇస్ ఈక్వల్ టు 7, ఆర్ ఇస్ ఈక్వల్ టు 2.
ये ఫార్ములా రాశాం a is equal to bq plus r ఫార్ములా రాశాం a is equal to bq plus r ఫార్ములా రాయడాన్ని డివిజన్ అల్గోరిథం ఫార్ములా రాయడం అంటాం ఇంకా రెండు క్వశ్చన్స్ మీకోసం ఇస్తాను చేయండి ఏం చేయాలి న్యూమరేటర్ ఇస్ ఈక్వల్ టు డినామినేటర్ డినామినేటర్ అంటే ఏదైతే డివైడ్ చేస్తున్నామో ఇంటూ సమ్ టైమ్స్ పోతుంది కోషెంట్ ప్లస్ రిమైండర్ పెరుగుతుంది ఇలాంటి డివిజన్ చేసేనా ఇక్కడ రాసుకోవచ్చు మిగిలింది ఇప్పుడు ఇంకోటి ఇస్తాను మీరు చేయండి తెలుసు కదా ఎలా చేసేది 114 దేంతో చేయాలి 5 తో 5 తో చేయాలంటే 11 కదా 5 2s are 10 10 పోతే 14 ఉంటుంది మళ్ళీ 5 2s are 10 పోతే 4 ఉంటుంది 4 రిమైండర్ సో హియర్ a is equal to a 114 b 5 q 22 r 4 ఈ విధంగా రాశారు ఇది యూక్లిడ్స్ డివిజన్ అల్గోరిథం ఫార్ములా రాయడం కాబట్టి యూక్లిడ్స్ ఫామ్ ఎలా రాయాలో తెలుసుకోవాలి దాని తర్వాత డివిజన్ రూల్ అంటే ఏమి అని తెలుసుకుంటే చాలు మీకు వచ్చేసి వీటిపైన ఎప్పుడన్నా క్వశ్చన్ అడిగే అవకాశం ఉంది వన్ మార్క్ క్వశ్చన్